Audio jungle. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరీం సిసిడి ఫర్ యూ నుంచి. ఈరోజు నేను ఎక్సెల్ టాప్ 10 షార్ట్ కట్ కీస్ పార్ట్ 5 గురించి డిస్కస్ చేయబోతున్నాను. నా ముందు వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోను కూడా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, టాపిక్ ఈరోజు టాపిక్కి వెళ్దాం. జనరల్గా మనం యూజ్ చేసే ఫంక్షన్స్ అండి ఫాంట్ ఫంక్షన్స్. అందులో వచ్చినప్పటికి ముఖ్యంగా మూడు ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి, బోల్డ్, ఇటాలిక్ అండ్ అండర్లైన్. ఓకే, ఈ విధంగా బోల్డ్ ఏ విధంగా చేయాలి అనేది మనం చూద్దామండి. టెక్స్ట్లో వెళ్దాం. బుక్ తీసుకుందామండి, నేమ్ తీసుకుందాం. ఓకే, దీన్ని ఏ విధంగా బోల్డ్ చేయాలో చూద్దాం. ఇందులో వచ్చినటువంటి ఫార్ములా ప్రకారం, సారీ షార్ట్ కట్ ప్రకారం, Alt-H1 అప్లై చేద్దామండి. Alt-H1, ఓకే, ఈ విధంగా అది బోల్డ్ అయ్యింది. అదే విధంగా దాన్ని ఇటాలిక్లో మార్చాలనుకున్నాం. ఈ విధంగా చేస్తామండి, Alt-H2. ఓకే, చూసారండి, నార్మల్ దానికి ఇటాలిక్కి పేరు డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, Alt-H2. ఓకే ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అండర్లైన్ ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే, దానికి అంటలైన్ ఇవ్వాలనుకుంటే Alt-H3U అంటలైన్. అయితే సింగిల్ అంటలైన్ వచ్చిందని దాన్ని డబుల్ అంటలైన్ కావాలనుకుంటే Alt-H3D. ఓకే, దాని క్రింద డబుల్ అంటలైన్ వచ్చింది, చూసారండి. ఓకే, ఈ విధంగా ఒక పర్టికులర్ టెస్ట్ని ఈ విధంగా మనం చేసుకోవచ్చు, బోల్డ్ మరియు ఇటాలిక్, అదేవిధంగా అండర్లైన్ ఏ విధంగా చేయాలనేది చూసాం. ఓకే, నెక్స్ట్ వెళ్ళినప్పటికి ఫైండ్ మరియు ఫైండ్ నెక్స్ట్, అది ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రెడ్షీట్లోకి వెళ్ళినప్పటికీ ఒక డేటా తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ అని డేటా ఉంది. ఓకే, కాకినాడని మళ్ళీ వేరే చోట కూడా ఫైండ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, అప్పుడు కంట్రోల్ ఎఫ్ చేస్తాం, లేదా జనరల్గా కంట్రోల్ ఎఫ్ చేస్తుంటాం. ఓకే, కంట్రోల్ ఎఫ్ ద్వారా కాకినాడ, ఓకే, కాకినాడ ఎంటర్ చేస్తామండి. ఎంటర్ చేయగానే ఫస్ట్ కాకినాడ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఫైండ్ నెక్స్ట్ చేయాలి అనుకుంటున్నాం దాన్ని, అప్పుడు Alt-I ఇస్తారా, అప్పుడు దాన్ని క్లియర్గా డేటా ప్రకారం చూసుకోవచ్చండి. ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 times రిపీట్ అయింది కాకినాడ అనేది. ఓకే, ఒకటి ఇక్కడ సీరియల్ నెంబర్ 5, మరి రెండోది వచ్చినప్పటికి సీరియల్ నెంబర్ 18, 2 times రిపీట్ అయింది. ఓకే, కంట్రోల్ ఎఫ్ మరియు Alt-I. ఓకే, కంట్రోల్ ఎఫ్ Alt-I ద్వారా మనం ఈ విధంగా డేటాని ఫైండ్ చేయొచ్చు, మరియు దాన్ని డేటాను పూర్తిగా డీటెయిల్గా చూడవచ్చు. ఈ విధంగా తెలుసుకున్నాం ఫైండ్ నెక్స్ట్ కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చినప్పుడు రీడు మరి అండు ఈ విధంగా చేయాలి చూద్దామని టెస్ట్లోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్, డెసిగ్నేషన్, సాలరీ. ఓకే, 3 ఇచ్చామండి. ఓకే, అయితే ఇచ్చినప్పటికీ ఇందులోని మనకి రీడు మరి అండూ చేయాలనుకుంటున్నాం. ఓకే, అయితే ముందు చేసినటువంటి యాక్షన్ని మళ్ళీ ప్రీవియస్కి వెళ్ళాలి అనుకుంటే దాన్ని అండూ చేస్తామండి. చేసిన యాక్షన్ మళ్ళీ అండూ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు దానికి ఏం చేస్తామండి, అండూ అంటే Ctrl-Z. ఓకే, Ctrl-Z చేస్తామండి, Ctrl-Z చేద్దాం, Ctrl-Z. అప్పుడు ఏమైందండి, ప్రీవియస్గా మనం ఏ విధంగా చేసుకుంటూ వెళ్ళాం డేటా అంతా క్లారిటీగా వస్తుంది మనకి. ఓకేనా, అదేవిధంగా బిఫోర్ కూడా రావాలనుకుంటున్నాం, రీడు అంటారు, రీడు చేయాలనుకుంటున్నాం. దానికి Ctrl-Y యూజ్ చేయొచ్చు, మరి అదేవిధంగా F4 కూడా యూజ్ చేయొచ్చండి. Ctrl-Y యూజ్ చేద్దాం. ఓకే, మళ్ళీ ఫ్రంట్కి వద్దాం. ఓకే, లేదా దాన్ని F4 కింద చేద్దాం. F4 చేసినా కూడా ఇదే విధంగా వస్తుందండి. ఈ విధంగా రీడు మరి అండు ఏ విధంగా చేయాలో చూస్తాం. నెక్స్ట్ ప్రింట్ మరియు ప్రింట్ ప్రివ్యూ ఏ విధంగా చేయాలో చూద్దామండి. ప్రింట్ ఇవ్వాలి ఒక పర్టికులర్ టెస్ట్ ఇంకా ప్రింట్ ఇవ్వాలి, లేదా ప్రింట్ క్రియేట్ చేయాలనుకో, ప్రింట్ ఇవ్వాలనుకుంటే Alt-FP
ओके चूसर डायलॉग बॉक्स ओपन प्रिंट विधा सेलैक्टी मैं प्रिंटो ओके ओके पेजेस सेलैक्टा ओके अदे विधि प्रिंट प्रीव्यू चूड़ी ओके प्रिंट प्रीव्यू चूड़ा पर्टिकुलर इन सेलैक्टा डेटा प्रिंट प्रीव्यू चूड़ा अब विधि से ऑल्ट एफ डब्ल्यू वी ओके ऑल्ट एफ डब्ल्यू वी चूसर मन की यह विधि प्रिंट प्रिव्यू वो चूसा मैं यह विधि प्रिंट प्रिव्यू मैं चूड़म प्रिंट की वच्नपड़ी ऑल्ट एफ पी मैं अदे विधि प्रिंट प्रिव्यू वच्नपड़ी ऑल्ट एफ डब्ल्यू वी विधि प्रिंट प्रिव्यू चूड़ा ओके नेक्स्ट डेटा सेव चे मन की टू टाइप सेव जनरल कंट्रोल एस सेव अदे विधि दाखान आल्टरनेट इंको ऑप्शन ऑल्ट एफ एस ओके डेटा उ दी सेव ऑल्ट एफ एस सेव अदे विधि कंट्रोल एस केव ओके फंक्शन फॉन्ट फंक्शंस फाइंड नेक्स्ट रीडू अंडू प्रिंट प्रिंट प्रीव्यू सेव डेटा मैं ने यह पार्ट 5 ओके नेक्स्ट पार्ट 6 मरी शॉर्टकट्स मुझे वस्ता मरी वीडियो चूस्त उ थैंक्स फॉर वाचिंग।